అది తప్ప కరెక్ట్ అని చెప్పాలంటే మన పేరెంట్స్ ఏం చేస్తారంటే పుట్టంగానే చదువుకోవాలి, చదువుకుంటే ఉద్యోగం రావాలి, ఉద్యోగం రావడం యాక్చువల్గా ఇంకొకళ్ళకి బానిసగా బతకడం అది వేరే సంగతి. ఉద్యోగం చేయాలి, జీతం సంపాదించుకోవాలి, వచ్చిన జీతంతో ఇల్లు కొనుక్కోవాలి, ఇల్లు ఉంటే అడ్రస్ ఉంటుంది, అడ్రస్ ఉంటే పెళ్ళిళ్ళు అవుతాయి, పెళ్ళిళ్ళు అయితే మళ్ళీ పిల్లలు వస్తారు, మళ్ళీ వాళ్ళకు కూడా ఇదే కథ, ఇదే రిపీట్ 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 జరుగుతూ ఉంటుంది. ఇది మంచిదా కాదా అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడని తప్పు యంగ్స్టర్స్ని ఇల్లు కొనుక్కోమని ఎంకరేజ్ చేయడం. కారణం ఏంటంటే ఇల్లు కొనుక్కోవాలి అంటే మొత్తం డబ్బులు ఉండవు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా అప్పు తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. అప్పు ఏ రోజైతే తీసుకుంటారో వాళ్ళకి వెంటనే జరిగే పొరపాటు ఏంటి, వాళ్ళకి జీవితంలో పెరుగుదలకి అవకాశం లేకుండా జీవితాంతం అప్పు తీర్చడానికే సరిపోతుంది అన్నమాట. అందువలన కొనుక్కోకూడదు. దానికి మనం చెప్పే కారణాలు ఏం చెప్తుంటాం, మన పెద్దవాళ్ళం ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్లో పెరగదరా, భూమి అంతే ఉంటుంది పరిమాణం, కానీ మనుషులు మాత్రం పెరుగుతూ ఉంటారు. నేను పుట్టినప్పుడు 40 కోట్లు ఉండే వాళ్ళు ఇండియాలో పాపులేషన్, ఇప్పుడు 135 కోట్లు అయ్యారు, కాబట్టి మీరు ఖచ్చితంగా ఇల్లు కొనుక్కోపోయిన తర్వాత కొనుక్కోలేవు నానా, కొనుక్కో 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 అంటారు. సో ఇలాంటివి చెప్పేటువంటి కారణాలు కాగా ఇంకోటి ఏం చెప్తుంటారు, చూడు హైదరాబాద్లో కోకాపేటలో మొన్నటిదాకా ఎంతరా 10 లక్షలు, ఇప్పుడు చూడు 25 కోట్లు ఎకరం, లేకపోతే అపార్ట్మెంట్ రేట్లు చెప్తూ ఉంటాం అనమాట. సో ఇవన్నీ చెప్పడం మూలంగా ఏమంటారంటే రియల్ ఎస్టేట్లో వచ్చే రిటర్న్స్ని షేర్లు అసలు మ్యాచ్ చేయవండి, షేర్లు అంతా స్పెక్యులేషన్ అండి, షేర్లు మ్యాచ్ చేయవు, బ్యాంకులు అసలు ఏమీ మ్యాచ్ చేయవండి, మ్యాక్సిమం వచ్చేది రియల్ ఎస్టేట్లో అని నేను చెప్తూ ఉంటాం. తర్వాత ఇక్కడ మీకు ఒకటి నెగటివ్ ఏంటంటే టైటిల్ డిస్ప్యూట్స్, ఎంక్రోచ్మెంట్స్ ఉంటాయి. మీరు స్థలం కొనుక్కుంటే, మీ అందరికీ స్థలాలు కొనుక్కుంటే కాపలా కాసిన ధైర్యం ఉందేమో, నేను ఎక్కడన్నా కనుక రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేశానంటే ఖచ్చితంగా తగదాలే. నేను వెళ్ళి కొనుక్కోవటం, నాకు అమ్మినాడు ఇంకోటి అమ్ముతాడు, లేకపోతే ఎవడో పక్కనాడు వచ్చి ఆక్రమించుకుంటాడు, వాడితో తగదా, కోర్టు 10 ఏళ్ళు సెటిల్ అవుతుంది, చివరికి నేనే కాంప్రమైజ్ అయిపోయి ఎంతో కొంత ఎవరైనా తెచ్చుకుంటాను వెనక్కి. సో అలాంటి గొడవలు ఎక్కువ మందికి రాకపోవచ్చు, నాలాంటి అదృష్టవంతులకు జరుగుతూ ఉంటాయి అనుకోండి. సో లిక్విడిటీ ఈజ్ లెస్, మీకు ఎప్పుడన్నా ఇల్లు అమ్ముకుందాం అనుకుంటే కొనేవాళ్ళు ఉండరు, పార్ట్ అమ్ముకుందామంటే అసలు ఉండదు. కాబట్టి ఇల్లు కొనుక్కోవటం అనేది డెఫినెట్లీ ఈజ్ నాట్ అడ్వైజబుల్ ఫర్ యంగ్స్టర్స్ ఇన్ ద కరెంట్ జనరేషన్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పీపుల్ ఇన్ ద ఓల్డర్ ఏజెస్. మేము పెరిగి వచ్చేటప్పుడు మా అందరికీ మంచి ఆలోచన అయి ఉండొచ్చు, ఇప్పుడు మాత్రం మంచి ఆలోచన కాదు. ఎందుకు అని చెప్తున్నానంటే, ఒకటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఒక ఎవిడెన్స్ కూడా ఇవ్వాలి కదా. ఇది నా లైఫ్ ఎగ్జాంపుల్, నేనే కొన్నాను ఇల్లు. అంటే మా అమ్మ చెప్పింది నాకు, మీరు చెప్పినట్టుగానే పేరెంట్స్ మనం చెప్పినట్టుగా మా అమ్మ కూడా నా తలకాయ తినిపారేసింది. అరే ఇంకెందుకు నీకు ఎట్టాక అలవాటు లేవు, పౌడు లేవు, ఇల్లు కూడా కొనుక్కోలేవు, కూతురు ఉంది, కూతురు పెళ్లి చేయాలంటే ఇల్లు ఉండాలి అని బలవంతం చేస్తే కొన్నా. ఎంత పెట్టి కొన్నాను, 2006లో ఇంకా నేను కొద్దిగా గొప్ప ధైర్యవంతుని కాబట్టి అప్పు లేకుండా కొన్నా, ఉన్న డబ్బులన్నీ పెట్టుకునేసాను. 1.4 crores పెట్టుకుంటే రిజిస్ట్రేషన్కి ఒక 11 లక్షలు ఖర్చు పెట్టి, ఇంటీరియర్స్కి 35 లక్షలు ఖర్చు పెట్టి, ఆ ఫంక్షన్ కోసమో బట్టల కోసమో ఆ తలకాయ ఇబ్బంది ఉంటుంది కదా, మళ్ళీ తప్పించుకోలేంది, అదొక 3 లక్షలు ఖర్చు పెట్టి అప్పుడు ఎంతకి ఇవ్వాలని అధిగిస్తే చూస్తే 25 వేలు వచ్చింది అదే. ఇప్పుడు మీరు ఎప్పుడైనా సరే 1 రూపాయలు పెట్టి ఇల్లు అపార్ట్మెంట్ కొనండి, మీకు ఎంత వస్తుంది అదే, 25 వేలు కన్నా ఎక్కువ వస్తుందా? రాదు. వస్తే మ్యాక్సిమం వస్తే 30 వేలు వస్తుంది. అంటే అది అప్పుడున్నా ఇప్పుడున్న రేట్లు అంతే. ఆ 20 వేలు అద్దె వస్తుంటే ప్రతి సంవత్సరం 5% పెంచాలండి అన్న. ఆ వచ్చిన ఆయన ఐటీ ఎంప్లాయీ వచ్చాడు, అంటే మీలో కొంతమంది ఐటీ ఎంప్లాయీస్ ఉండి ఉండొచ్చు. ఆయన ఏమంటే సరే సరే నాకు ఇల్లు బాగుంది తీసుకుంటానని తీసుకున్నాడు. అప్పుడు కరెంట్ వాల్యూ ఆఫ్ ద ప్రాపర్టీ అంటే 2021లో 2022లో కాదు, అది 4.6 crores వాల్యూ వచ్చింది. నేను కొన్నది 1.4 పెట్టుకుంటే 4.6 crores అయిపోయింది. ఇన్ని రోజులు నాకేం జరిగింది, నాకు బోల్డ్ంత ఇన్కమ్ కూడా మా అమ్మ లెక్క ప్రకారం రెంట్ వచ్చింది, నాకు ట్యాక్స్ సేవ్ అయిపోయింది. ఎందుకంటే ఒక లోన్ తీసుకుని ఉంటే కనుక లోన్ రీపేమెంటు, ఇంట్రెస్ట్ రీపేమెంట్ అనేటి మీద ఇన్కమ్ ట్యాక్స్ కూడా మిగిలేది, ఇవన్నీ అడ్వాంటేజెస్ వచ్చినాయి అన్నారు. అని నిజానికి చూస్తే ఏమైందని చూస్తే, నేను 1.4 crores మొదలుపెట్టి వచ్చిన డబ్బులన్నీ పప్పు వెళ్ళాలి, ఆ 25 వేలు రావటం ఒక 2 ఏళ్ళు అద్దె వస్తుంది, ఆయన ఖాళీ చేసినాక రిపేర్ చేయించడానికి 3 లక్షలు అవుతుంది, మళ్ళీ ఇంకో 2 నెలలు వస్తుంది, 2 ఏళ్ళు వస్తుంది, మళ్ళీ 3 ఇంట్రెస్ట్కి రిపేర్లకే సరిపోతుంది మున్సిపల్ ట్యాక్స్లకి. సో అలా జరిగిన తర్వాత చివరికి ఏమి ఆలోచించానంటే, నేను మా అమ్మతో కూర్చొని చెప్పాను ఒకసారి, ఇదిగో ఈ క్యాష్ ఫ్లోస్ అన్నీ ఎట్లయినా ఒకసారి చూద్దామమ్మా అని చెప్పాను. ఈ రెడ్ కలర్లో ఉన్నాయని ఖర్చులు, డౌన్ పేమెంట్ అంటే ఒకవేళ లోన్ తీసుకుంటే నేను కట్టే మొట్టమొదటి డౌన్ పేమెంట్ నా ఖర్చు, నా జేబులోంచి వెళ్ళిపోతాయి, రిజిస్ట్రేషను, ఇంటీరియర్సు, ఫంక్షన్కి ఇవన్నీ ఖర్చులు. నాకేమేమి లాభాలు, ఇంకా ప్రతి సంవత్సరం పెట్టాల్సిన ఖర్చులు ఏంటంటే మున్సిపల్ ట్యాక్స్లు పెట్టాలి, రిపేర్లు చేయించాలి, ఈఎంఐస్ కట్టాలి, వచ్చే ఆదాయం అంతా ఏముందని చూస్తే రెంట్ వస్తే రెంట్ ఉంటుంది, అట్లాగే ట్యాక్స్ బ్రేక్స్ ఏమైనా వస్తే అది కూడా నాకు ఇండైరెక్ట్గా ఇన్కమ్, ఖర్చు తగ్గింది కాబట్టి. అప్పుడు నేను ఏం చెప్పానంటే, ఇది ప్రతి సంవత్సరం ఎవరన్నా కనుక బయట వాళ్ళకి నేను చెప్పబోయే ముందు ఎంత ఖర్చులు అవుతాయో ప్రతి సంవత్సరం లెక్కేసుకుంటా వచ్చే ఒక్కొక్క సంవత్సరానికి. అప్పుడు నేను మా టీంని చెప్పాను, ఇక్కడ మాకే రమణ అని ఉంటారు మా టీంలో, ఆయనకే రమణకే చెప్పా, రమణ ఇవన్నీ డబ్బులు కనుక మ్యూచువల్ ఫండ్లో పెట్టుంటే, లేకపోతే గోల్డ్లో పెట్టుంటే, బ్యాంకుల్లో పెట్టుంటే మనకు ఎంత ఏదో ఒకసారి లెక్కేవేయాన. ఆయన లెక్కేసి నాకు చూపించాడు ఏమని, ఇదిగోండి హౌస్ ఏమో ఇట్లా పెరుగుతూ వచ్చింది, ఎందుకంటే మొట్టమొదటి లోన్ తీసుకున్న వాళ్ళ ప్రకారం ఎగ్జాంపుల్ లెక్కేసాను కాబట్టి బ్లూ లైను అట్లా పెరుగుతూ వచ్చింది.
ఆ తర్వాత నిఫ్టీలో కనుక పెట్టుంటే, స్టాకుల్లో కూడా కాదు నిఫ్టీ ఇండెక్స్లో కనుక పెట్టుంటే ఎంత వచ్చేది అని చూస్తే ఆ రెడ్ కలర్లో ఉంది చూడండి, రెడ్ కలర్లో ఉంది. అదే గోల్డ్లో పెట్టుంటే కూడా ఎక్కువ వచ్చేది. అంటే నేను రియల్ ఎస్టేట్ని బీట్ చేయలేదు, ఇంకే ఇన్వెస్ట్మెంట్ అంటే గోల్డ్లో పెట్టినా కూడా దానికన్నా ఎక్కువ వచ్చింది. ఇంకా ఆ తర్వాత నా హార్ట్ బ్రేక్ రావడానికి కారణం ఏంటంటే నెక్స్ట్ స్లైడ్, అదే మ్యూచువల్ ఫండ్లో కనుక పెట్టుంటే నేను 2 ఏళ్ళకి సరిపడా ఉండే డబ్బులు నా దగ్గర 4.6 crores బదులు నాకు అదే కనుక మ్యూచువల్ ఫండ్లో పెట్టుంటే చూడండి ఎన్ని వచ్చినాయో, అన్నీ దాదాపుగా 9 కోట్లు, 9.5 కోట్లు, 10 కోట్లు ఉంది. అంటే ఇల్లు కొనుక్కుని ఆ రోజున కనుక నేను కొనకుండా ఉండుంటే అదే డబ్బులతో 2 ఇళ్ళు కొనుక్కునే కెపాసిటీ ఉండేది. అంటే ఇల్లు కొనుక్కుని కూడా 4.6 crores నా దగ్గర క్యాష్ ఉండేది. సో కాబట్టి రియల్ ఎస్టేట్లో మొత్తం బ్యాడ్ అంటలా నేను. ఇంకా ప్రస్తుతానికి నేను అంటుంది ఏంటి, రియల్ ఎస్టేట్లో ఇల్లు కొనుక్కోవటం, అపార్ట్మెంట్ కొనుక్కోవటం ఎంత తెలివి తక్కువ పనో మీ పిల్లల ఫ్యూచర్ని మొత్తం మీరు చిదిమేస్తున్నారు. అది చేయమాకండి. ఒకవేళ మీ పిల్లల్ని ఆల్రెడీ చదివేసుంటే మీరు ఆ పిల్లల్ని వాళ్ళ పిల్లలన్నా చేయొద్దని చెప్పండి, కనీసం మనవాళ్ళని మనవరాళ్ళని. వివేకం కండక్ట్ చేస్తున్నటువంటి ఈ పర్టికులర్ సెషన్స్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే తెలుగు ఇన్వెస్టర్లో ఎక్కువ మందికి ఫైనాన్షియల్ సెక్యూరిటీస్ మీద సరైన నాలెడ్జ్ ఉండకపోవటం, ఆ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసేటువంటి ఫెసిలిటీస్ కూడా ఎవరి దగ్గర అందుబాటులో లేకపోవటం మూలంగా ఎక్కువ మంది బ్యాంకుల్లోకి వెళ్తారు, లేదా పేరెంట్స్ మాట వింటే కనుక రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసుకుంటారు. కానీ రియల్ ఎస్టేట్ని దాటి చూసేటువంటి కెపాసిటీ పిల్లలకి ఇద్దామని, పిల్లల్ని ఫైనాన్షియల్గా ఫ్రీడమ్ ఇద్దామని కూడా పేరెంట్స్ ఎక్కువ మంది ఆలోచించట్లేదు. అంటే పిల్లల దగ్గర ఎంత తక్కువ మొత్తం ఉంటే అంత జాగ్రత్తగా ఉంటారనే ఆలోచిస్తారు. కానీ వాళ్ళ దగ్గర కనుక అందుబాటులో మొత్తం వాళ్ళు సంపాదించే శాలరీలో ఎక్కువ భాగాన్ని మంచి చోట్ల ఇన్వెస్ట్ చేస్తే మన సలహా ద్వారా వచ్చేదానికన్నా ఎన్నో రెట్లు వాళ్ళే ఆర్థికంగా సంపాదించుకోగలరు అని తెలుసుకోకపోవటం దురదృష్టం ఒక రకంగా. అందువలన మేము ఈ సెషన్లో చేస్తుంది ఏంటంటే వీలైనంత వరకు ఫైనాన్షియల్ లిటరసీస్ని పెంచి, అంటే ప్రజల్లో ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి, ఏ ఆప్షన్ని ఏ మార్గం ఏ గోల్ కోసం ఎన్నుకోవాలో మ్యాప్ చేసే విధంగా చూడటం ఒక మార్గం అయితే, రెండవది దాదాపుగా 45-46 లక్షల నుంచి కూడా ఇప్పుడు 50 లక్షలు దాటిపోయినటువంటి ఇన్వెస్టర్లు ఉన్న ఏపీ అండ్ తెలంగాణలో ఉన్న ఇన్వెస్టర్స్ ఎప్పుడూ కూడా ఏ రకమైన ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఖచ్చితంగా మినిమంగా తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటి, ఒకవేళ తెలుసుకోకుండా మనకు ఇన్వెస్ట్ చేస్తుంటే ఇప్పుడు కరెక్షన్ ఎలా చేయాలి, ఒకవేళ కనుక తెలుసుకుని కనుక ఇన్వెస్ట్ చేస్తే గోయింగ్ ఫార్వర్డ్ గోయింగ్ అన్ని రోజుల్లో కూడా ఫైనాన్షియల్గా తమంతట తాము ఇండిపెండెంట్గా ఎలా ఛాయిస్ తీసుకోవాలి, ఎలా డెసిషన్స్ తీసుకుంటే ఇండెక్స్ బీటింగ్ పెర్ఫార్మెన్స్ని తేలిగ్గా సంపాదించడం ఎట్లాగో చెప్పే ప్రయత్నమే ఈ ఒక రకంగా చెప్పాలంటే చాలా పెద్ద ప్రయత్నం. ఇది ఈ సెషన్ హైదరాబాద్తో స్టార్ట్ చేసింది, హైదరాబాద్తో ఫస్ట్ది, హైదరాబాదే లాస్ట్ది మాత్రం కాదు. రాబోయే రోజుల్లో వివిధ 20 సిటీస్లో వైజాగ్ కానివ్వండి, విజయవాడ కానివ్వండి, గుంటూరు, తిరుపతి, నెల్లూరు, ఇలా వీలైనన్ని నగరాలకు వెళ్ళి ఒక్కడ ఇన్వెస్టర్స్ కూడా కలిసి వాళ్ళకు కూడా వివరించే ప్రయత్నం చేద్దామని సంకల్పించడం జరిగింది. ఆ ప్రయత్నంలో మొట్టమొదటి అంశంగా మొట్టమొదటి స్టెప్గా ఇవాళ హైదరాబాద్లో చేయడం జరిగింది. ఇది కూడా మాకు వస్తున్నటువంటి యూట్యూబ్ వ్యూవర్స్ కానివ్వండి, వచ్చే క్వీరీస్ గురించి కానీ గమనించి వాళ్ళందరికీ వీలైనంత తక్కువ ఖర్చులో లేకపోతే ఖర్చు కూడా లేకుండా ఉండేట్లుగా చేయాలనే తలంపుతో లాభాపేక్ష ఏమాత్రం లేకుండా ఫైనాన్షియల్ లిటరసీని పెంచడంలో మా వంతు ప్రయత్నం చేసి కొద్ది గొప్ప తృప్తిగా ఉందన్న ఉద్దేశంతో చేయటం మొదలుపెట్టాం. ఇందులో మా టీం అంతా రావడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చినటువంటి ఇన్వెస్టర్లందరికీ ఒక్క నయా పైసా కూడా ఖర్చు లేకుండా ఆ ఫైనాన్షియల్ ప్లానింగ్ రిపోర్టు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రొడక్ట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అన్నింటినీ మించి ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే వాళ్ళంతటా వాళ్ళు ఎలా అతి తక్కువ ఖర్చుతో అత్యంత ఎక్కువగా లాభాలు సంపాదించవచ్చు, లాభాలు అనేకన్నా మెరుగైన రిటర్న్ సంపాదించవచ్చని తెలియజేసే ప్రయత్నం చేయడంలో ఇవాళ తీసుకున్నటువంటి మొట్టమొదటి స్టెప్. రాబోయే రోజుల్లో ఎంతోమందిని ఇంకా చేరుకోగలమని కూడా నమ్ముతున్నాం. కాబట్టి 40,000 మంది మాకు క్లయింట్లు ఉన్నా కూడా అది నాట్ ఈవెన్ ఈక్వల్ టు 1% ఆఫ్ ద తెలుగు క్లయింట్స్ ఇట్సెల్ఫ్. కాబట్టి స్కోప్ ఈజ్ అన్లిమిటెడ్, నీడ్స్ ఆర్ ఆల్సో అన్లిమిటెడ్. వీ వాంట్ రీచ్ దెమ్, వీ వాంట్ మీట్ దెమ్, అండ్ వీ వాంట్ మేక్ షూర్ ఎవ్రీబడి గెట్స్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ ఎట్ ద లీస్ట్ ఎఫోర్డబుల్ కాస్ట్.